డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణపై సిట్ ప్రకటన విడుదల చేసింది. ఇంకా విచారణ కొనసాగుతోందని ప్రకటించింది. ఉదయం 10:30 గంటల నుంచి రవితేజను ప్రశ్నిస్తున్నట్లుగా వెల్లడించింది. రేపు సిట్ ముందుకు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు హాజరు కానున్నట్లుగా తెలిపింది సిట్. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఎందుకు తగ్గట్టుగానే సిట్ క్వశ్చనీర్ రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ తో రవితేజకు నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిశాన్ తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జిశాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవారని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో ఇప్పటికే జిశాన్ అంగీకరించాడు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటారు అన్న విషయంపై కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ విచారణపై సిట్ ప్రకటన విడుదల చేసింది. ఇంకా విచారణ కొనసాగుతోందని ప్రకటించింది. ఉదయం 10:30 గంటల నుంచి రవితేజను ప్రశ్నిస్తున్నట్లుగా వెల్లడించింది. రేపు సిట్ ముందుకు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపింది సిట్. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే సిట్ క్వశ్చనీర్ కూడా రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ తో రవితేజకు నేరుగా సంబంధాలున్నట్లుగా సిట్ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిశాన్ తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్టుగా ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జిశాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవారని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో ఇప్పటికే జిశాన్ అంగీకరించాడు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటారు అన్న విషయంపై కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ సిట్ కార్యాలయంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. రవితేజను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్న కొంతమంది రవితేజ అభిమానులను అక్కడి నుంచి పంపించేశారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవితేజను సిట్ అధికారులు విచారిస్తుండగా ఆయన అభిమానులు కొంతమంది అక్కడికి చేరుకుని ఆయన రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న రవితేజ అభిమానులు మహాత్మారాజా జై అంటూ నినాదాలు చేశారు. ఆల్ రైట్, రవితేజ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ తెలుసుకో. రాధాకృష్ణ, దాదాపు 7 గంటలుగా సినీ నటుడు రవితేజను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏమన్నా కొత్త విషయాలు తెలిసాయా? అసలు కెల్విన్ తో లేదంటే జీశాన్ తో తనకున్న సంబంధాల మీద కేవలం సిట్ అనుమానిస్తోందా? ఏమన్నా ఆయన క్లారిటీ ఏమన్నా ఇచ్చారా? ఈ కేసులో ఇప్పటికే రవితేజను సుమారు 7 గంటలకు పైగా కూడా విచారించడం జరిగింది. ఇప్పటికి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే కమిషనర్ చంద్రవర్ధన్ కూడా వచ్చారు. విచారణకు సంబంధించి కూడా అతను ఆరా తీస్తున్నారు ఒకవైపు. మరొకవైపు ఉదయం 9:20 ఇంటి నుండి బయలుదేరిన రవితేజ ఇక్కడికి 10 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత నేరుగా సిట్ కార్యాలయంలో ఉన్న 5 అంతస్తులకు వెళ్లి అక్కడ విచారణలో పాల్గొనడం జరిగింది. మధ్యలో ఒక సుమారు గంటకు పైగా కూడా అతనికి విరామం ఇచ్చారు, లంచ్ విరామం. అయితే మధ్యాహ్నం మాత్రం అతను లంచ్ చేయలేదు, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి విచారణలో పాల్గొన్నాడు. ప్రధానంగా సిట్ ఇవాళ రవితేజతో పాటు మరొక ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. ఇందులో సయ్యద్ యూనిస్ అనే వ్యక్తి, అలాగే తౌబీర్ అహ్మద్, వీళ్ళిద్దరిని కూడా విచారించడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ రవితేజ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి విచారించారా, లేకపోతే నిన్న ముమైత్ ఖాన్ ఇచ్చిన సమాచారం మేరకు విచారించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఈ రోజు విచారణలో ఎక్కువగా రవితేజ నుండి కెల్విన్ కి సంబంధించిన సమాచారంతో పాటు శ్రీశాన్ అల్లికి తెలిసిన
సమాచారాన్ని ఎక్కువగా రాబట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇటు పూరి జగన్నాథ్ కావచ్చు, అటు చార్మి ముమైత్ ఖాన్, నవదీప్, సుబ్బరాజు, తరుణ్ వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం ఏ విధమైతే క్వశ్చన్లు సంధించారో అదే విధంగా ఇవాళ రవితేజ పైన ప్రశ్నల వర్షం కురిపించారు, అతని నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధానంగా రవితేజను ఎందుకు కీలకంగా అనుకుంటున్నారంటే 7 ఏళ్ల క్రితం భరత్, రవితేజ తమ్ముడు భరత్, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ గా దొరకడం జరిగింది. ఒక నైజీరియన్ నుండి అతను డ్రగ్స్ తీసుకునే కొనుగోలు చేసే ప్రయత్నం చేశాడు, అప్పుడు అతను రెడ్ గా దొరికాడు. ఆ తర్వాత మరొక ప్రాంతంలోనూ అతను కేసులో పోలీసులకు లభించడం జరిగింది. అతని తమ్ముడు రఘు కూడా మరొక కేసులో దొరికాడు. ఈ విధంగా రవితేజకు సంబంధించిన తమ్ముళ్ళే పలు డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని రాబడుతున్నారు. అంటే ఈ కేసుల్లో తనకు ఏమైనా లింక్ ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఎందుకంటే భరత్, రఘులు రవితేజ కోసమే డ్రగ్స్ తీసుకుని వచ్చి బానిసలుగా మారారా అన్న కోణంలో కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ కెల్విన్ అలాగే జీషణలీలు ఎందుకు వాళ్ళతోటి ఎందుకు పరిచయం ఏర్పడింది, వాళ్ళతోటి పరిచయానికి ఎలాంటి దారులు తీశాయి, పరిస్థితి ఏంటి అనేది అతనికి సంబంధించిన ప్రశ్నల నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా పూరి జగన్నాథ్ సినిమాలో 5కు పైగా కూడా రవితేజ సినిమాల్లో నటించడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ లో అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళేవారు, ఏదైనా పబ్బుల్లో గడపడం జరిగిందా, లేకపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది అన్న దానికి సంబంధించిన సమాచారం కూడా రాబడుతున్నారు. ఇప్పటికే ఈ 8 మంది నటులు ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో పాటు ఇప్పుడు రవితేజ ఇచ్చిన సమాచారం, ఈ మొత్తం సమాచారం మీద తదుపరి దర్యాప్తు కూడా ఒకవైపు ఆధారపడి ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా ఇచ్చిన కేసులో, ఈ కేసులో మిగతా వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సీడీలను కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ రవితేజను విచారించిన సమయంలో కూడా అతనికి సంబంధించిన విచారణలో వీడియో పూర్తిగా వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే రవితేజ ఎలాంటి మాదక ద్రవ్యాలు కాదు కదా, అతను కనీసం సిగరెట్ ఆల్కహాల్ కూడా తీసుకోవడం అనేది తల్లి కూడా చెప్పడం జరిగింది. రవితేజ కూడా విచారణలో తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవనేది కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి చెడు అలవాట్లు లేని రవితేజ ఇప్పుడు ఎందుకు నోటీసులు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అతను చిట్టు, అతనికి సంబంధించిన ఆధారాలు ఉంటేనే, అంటే ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్న వాళ్ళందరికీ సంబంధించి పక్కా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రవితేజ విషయంలో కూడా అదే సందర్భం ఉంది, అతని నుండి పక్కా సమాచారం అందుకున్నారు కాబట్టి అతని నుండి వివరాలు రాబట్టేందుకు మాత్రమే అతను నోటీసులు ఇవ్వడం జరిగింది అనేది చాలా పక్కా సమాచారం. కాబట్టి రవితేజ ఇప్పుడు విచారణలో ఏం చెప్పాడనేది కొంత ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతూ ఉంది. మరొక వైపు రవితేజకు రవితేజ అలాగే కాల్విన్ జీషణలీల యొక్క లింక్ ఏంటి అన్న దానికి సంబంధించిన సమాచారం కూడా చాలా కీలకంగా మారబోతుంది. భరత్, రఘు ఇప్పటికే ఈ కేసులో చనిపోయిన యాక్సిడెంట్ లో చనిపోయాడు భరత్, రవితేజ సోదరుడు, అతనికి సంబంధించిన వివరాలు కూడా రాబడుతున్నారు. పాత కేసుల్లో రవితేజకు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాగే ఇప్పుడు ఈ కాల్విన్ కి సంబంధించిన కేసు కావచ్చు, జీషణలీ అరెస్ట్ అయిన సందర్భం కావచ్చు, వీటిలో అతనికి సంబంధించి ఎలాంటి పాత్ర ఉంది, అతనికి ఎలాంటి సమాచారం ఉంది అనేది కూడా రవితేజను వివరిస్తున్నారు. మొత్తం 3 సభ్యుల బృందం ప్రస్తుతం రవితేజను విచారిస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎస్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.